ప్రతి దేశ జాతి గర్వించి గౌరవించే ఉద్యోగాల్లో ఒక వ్యవస్థ పోలీస్ సంస్థ. సైనికుడు బోర్డర్ లో దేశ రక్షణకై కాపు కాస్తే దేశంలో ఉంటూ దేశం తానై పగలు రాత్రి దూరం భారం కష్టం నష్టం అని గీత గీసుకోకుండా దేశాన్ని రక్షించే రక్షకుడు పోలీస్. ఒత్తిళ్లు కుటుంబ బాధ్యతలు ఒకవైపు లాగుతున్న విధి నిర్వహణలో తాను చేసిన ప్రతిజ్ఞలను అనుక్షణం గుర్తు చేసుకుంటూ తనను నమ్మి నిద్రిస్తున్న ప్రజల కోసం తాను నిద్రను కూడా మరచి గస్తీ కాసే శక్తి పోలీస్. అలా అంకిత భావంతో పనిచేస్తున్న ఎంతో మంది పోలీసుల్లో ఒకరు. నమస్కారం అండి, నా పేరు మురళీకృష్ణ, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్, రాజమండ్రి అర్బన్, ఈస్ట్ గోదావరి డిస్టిక్. మాది కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం చిట్టుగూడు గ్రామం. నేను 1960 జూన్ 16 చిట్టుగూడులో జన్మించాను. మా తల్లిగారి పేరు గోసాల కోటమ్మ, మా నాన్నగారి పేరు గోసాల వెంకటేశ్వరరావు. మాది ఒక మిడిల్ వ్యవసాయ కుటుంబం. నేను చిట్టుగూడు గ్రామంలో ఎలిమెంటరీ పాఠశాలలో ఫస్ట్ క్లాస్ నుండి 5th class వరకు అక్కడ చదువుకున్నాను, తెలుగు మీడియంలో. ఆ సమయంలో మా చిన్నానవుతారు గోపాలకృష్ణ గోఖలే గారు, ఆయన చిన్నప్పటి నుండి ఆటల పోటీలు రైట్ ఫ్రమ్ 1st class నుండి స్పోర్ట్స్ స్పిరిట్ని మాలో కలిగించారు. ఆ తర్వాత అక్కడి నుండి గూడూరు హై స్కూల్కి వెళ్ళి 6th from 6th class జాయిన్ అయ్యాను. అక్కడ కూడా తెలుగు మీడియమే. అక్కడ ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, 10th class వరకు కూడా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసేవాడిని, అనేక ప్రైజులు సంపాదించుకునేవాడిని. పై చిన్నతనం నుండి కూడా అలాగే మా తల్లిదండ్రికి అగ్రికల్చర్ వ్యవసాయంలో సహాయం చేసేవాడిని. దున్నటం కానీ, విత్తనాలు వేయటం కానీ, నారు లాగటం కానీ, కోత కోయటం కానీ, కుప్ప నూర్చటం కానీ, ప్రతి పనిలో కూడా నేను చదువుకుంటూనే ప్రావీణ్యం సంపాదించుకునేవాడిని. అనంతరం అక్కడి నుండి ఇంటర్మీడియట్కి మచిలీపట్నం నేషనల్ కాలేజీకి వెళ్ళాను. నేషనల్ కాలేజీకి వెళ్ళి ముందు అక్కడే ఐటీఐ ఒక 2 ఇయర్స్ ఫిట్టర్ చదవటం జరిగింది. ఆ తర్వాత నేను మరలా ఇంటర్మీడియట్లో అదే నేషనల్ కాలేజీలో జాయిన్ అవ్వటం జరిగింది. 2nd year కాలేజీ వాలీబాల్ కెప్టెన్గా నేషనల్ కాలేజీలో అవటం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీలో అనేకమైన ఇంటర్ కాలేజీ టు గిఫ్ట్స్కి వెళ్ళటం, అక్కడ అనేకమైన సర్టిఫికెట్స్ సాధించటం. ఒకరోజు ఇంటర్మీడియట్ 2nd year ముక్కోళ్ళు క్రాస్ రోడ్ దగ్గర సుల్తానగరం అంటారు, అక్కడ ఒక బడ్డీ కోట్లో ఒక సాంగ్ వినిపిస్తూ ఉంది. ఆ సాంగ్ చూసి నేను బస్సు రన్నింగ్ బస్సు దిగేసి ఆ సాంగ్ విని పూర్తిగా, అప్పుడు ఎగ్జామ్కి వెళ్ళినప్పటికి లేట్ అయిపోయింది. నేను ఒక అందరికంటే వెనకాలగా లేటుగా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అయినా నేను ఎగ్జామినేషన్స్ కంటే ఆ సాంగ్కి ఎందుకు ప్రిఫరెన్స్ ఇచ్చానంటే, తల్లి చనిపోయేటప్పుడు దొంగల దొంగ సినిమాలో ఆ మదరు కొడుక్కి కొన్ని హితబోధ చేస్తుంది, ఎవరేమన్నా తోడు రాకున్నా పోరా బాబు పో నీ గమ్యాన్ని చేరుకోరా అని ఒక చక్కని సాంగ్ని, ఫ్యూచర్ ప్లాన్ని కొడుక్కి ఆమె చనిపోతూ తెలియపరుస్తుంది. అదే చిన్న సర్వీసులో మా మదర్ కూడా చనిపోతున్న కొన్ని విషయాలు చెప్పి జరగటం జరిగింది. కాబట్టి నేను చాలా హ్యాపీగా వెళ్ళి ఎగ్జామ్కి ఎకనామిక్స్లో 76% తెచ్చుకుని కాలేజీ ఫస్ట్ రావటం జరిగింది. నేను కృషి కసితో చదివేవాడిని. ఇంటర్మీడియట్లోనే ఏదో సాధించాలి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా నేను సక్సెస్ అవ్వాలని పట్టుదలతో స్పోర్ట్స్ నేర్చుకుంటా ఉండేవాడిని. ఆ సమయంలో మిలిటరీ సెలక్షన్ ఒకటి జరిగింది. ఆ సందర్భంలో నేను మా ఫ్రెండ్ ఇద్దరం మిలిటరీ సెలక్షన్కి వెళ్ళాం. అనుకోకుండా మేము ఏం ప్రిపేర్ అవ్వకుండా ఇంట్లో చెప్పుకోకుండా వెళ్ళటం జరిగింది. మేమిద్దరం సెలెక్ట్ అయ్యాం. సెలెక్ట్ అయిన తర్వాత నా కొలికి నా ఫ్రెండు పైనుండి దూకేశాడు. దూకేస్తే కాలు ఫ్రాక్చర్ అయింది, అతను ఆగిపోయాడు. సర్టిఫికేట్స్ అన్నీ అండర్వేర్లు పెట్టుకుని పారిపోయి పరిగెత్తుకుంటూ వచ్చేయటం జరిగింది. తర్వాత మా అమ్మగారికి, మా నాన్నగారికి, మా మాస్టర్స్, కుటుంబ సభ్యులందరికీ చెప్పడం జరిగింది. పోనీలే నాన్న, ఈసారైనా నువ్వు మంచి ఫ్యూచర్ ఉంటుంది, నీకు ఫ్యూచర్లో నువ్వు పెద్ద ఉద్యోగం అవుతావు, నువ్వేం వరీ కావద్దు, డిసప్పాయింట్ కావద్దని అక్షరం రాకపోయినా అనేకమైన అంశాలు ఆమె చెప్తూ ఉండేది. ఆ ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీ కూడా నేషనల్ కాలేజీలో చదివాను. తర్వాత మచిలీపట్నంలోనే ఎంఏ ఎకనామిక్స్ జాయిన్ అయిన హిందూ కాలేజీలో జాయిన్ అయ్యి అక్కడ చదువుతూ ఉండగా ఈ సబ్ ఇన్స్పెక్టర్ సెలక్షన్స్ పడ్డాయి 85లో. కరెక్ట్గా 84 ఆగస్ట్ 15 నాదెల భాస్కర్రావు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. అదే రోజు మా యొక్క సెలక్షను అప్పుడు ఎస్పీ అహుల్ వాలే గారు దాదాపు 80,000 మంది హాజరవడం జరిగింది. అక్కడే ఈ 1 star test అంటారు, 100 మీటర్సు, 800 మీటర్సు, హై జంపు, లాంగ్ జంపు, షార్ట్ పుట్టు,
5 ఈవెంట్స్ కాంపిటీషన్ పెట్టి అందుట్లో పాస్ అయిన వాళ్ళని రిటర్న్ టెస్ట్ పెట్టి ఆ రిటర్న్ టెస్ట్ కూడా పాస్ అయిన వాళ్ళని ఇంటర్వ్యూకి విజయవాడ పంపడం జరిగింది. అక్కడ 80,000 మందిని ఫైనల్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేయడం జరిగింది. అదే రోజు రిటర్న్ టెస్ట్ పాస్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూకి మాకు బై హ్యాండ్ ఇచ్చారు. అహులువాలియా ఎస్పీ గారు మచిలీపట్నం కృష్ణా జిల్లా నుండి ఏకైక వ్యక్తి నేను. ఒక్కడే సెలెక్ట్ అయ్యాను 80,000 మందిలో. సెలెక్షన్ అయిన తర్వాత 1985 ఫిబ్రవరి 14న హైదరాబాద్ యూసఫ్ గూడలో మా ట్రైనింగ్ ప్రారంభమైంది. కరెక్ట్గా 12 ఏళ్ళు అక్కడ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్గా నేను ట్రైనింగ్ కావటం జరిగింది. అయిన తర్వాత కాకినాడ మొట్టమొదట పోస్టింగ్ ఇవ్వటం జరిగింది ఈస్ట్ గోదావరి. అప్పుడు మాకు మొట్టమొదటి ఎస్పీ గారు దినేష్ రెడ్డి గారు, మన ఫార్మర్ డీజీపీ వారు. ఆయన నేను జాయిన్ అయిన వెంటనే నాకు మొట్టమొదటి బందోబస్తు అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం దగ్గర కళ్యాణం బందోబస్తు చేయటం జరిగింది. ఫార్మర్ డీజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు దేవీపట్నంలో క్యాంప్ పెట్టారు. దేవీపట్నంలో క్యాంప్ పెట్టినప్పుడు అక్కడ నాకు ఫస్ట్ రివార్డు నా సర్వీస్లో డీజీపీ గారు 100 రూపాయల క్యాష్ రివార్డుతో నా కెరియర్ స్టార్ట్ అయింది. ఆయన హ్యాండ్ రైటింగ్ దేవీపట్నం పోలీస్ స్టేషన్లో మురళీకృష్ణ ఈజ్ ఎక్సలెంట్ వర్క్ డ్యూరింగ్ మై విజిట్ అని చెప్పి రివార్డు ఇవ్వటం జరిగింది. అది స్టార్ట్ చేసుకుని ఈ రోజుకి 257 రివార్డ్స్, సేవా పథకం, ఉత్తమ సేవా పథకం, మహోన్నత సేవా పథకం, పోలీస్ ప్రెస్టీజియస్ మెడల్, ఇండియన్ పోలీస్ మెడలు, డీజీపీ పోలీస్ మిత్ర అవార్డు, మదర్ థెరిసా అవార్డు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను 89లో విజయవాడకు ట్రాన్స్ఫర్ అయ్యి రావడం జరిగింది. విజయవాడ వన్ టౌన్ ట్రాఫిక్లో అక్కడ అనేకమైన సంఘటనలు. ఆ తర్వాత నేను లా అండ్ ఆర్డర్కి కన్వర్ట్ అయ్యి అనంతపూర్ ట్రైనింగ్కి 92లో వెళ్ళటం జరిగింది. మొట్టమొదటి పోస్టింగు ఇబ్రహీంపట్నం జాయిన్ అవ్వటం జరిగింది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పనిచేసేటప్పుడు మంచి సెన్సేషనల్ కేసు ఒకటి మాకు రిపోర్ట్ అవ్వటం జరిగింది. ఒక లేడీ పిట్టపర్తి అన్నపూర్ణ నామి 3 మర్డర్ కేసులు ఇన్వాల్వ్ అయింది. తన భర్తని మరిది సహాయంతో ఇంటిపైన నిద్రిస్తుండగా పచ్చడి బండతో కొట్టి చంపి తల మీద కింద పడేయటం జరిగింది. అంతకుముందు కూడా రన్నింగ్ ట్రైన్లో తను తన మరిది కలిపి రన్నింగ్ ట్రైన్లో ఒక అతన్ని చంపేసి ట్రైన్లో మధ్యలో నుండి కిందకు తోసేయటం జరిగింది. ఇంకో మర్డర్ కేసు సినిమాకి వెళ్ళి సినిమా నుండి తిరిగి వస్తుంటే మార్గ మధ్యంలో ఒక లేడీని పొలాల మధ్యలో తీసుకెళ్ళి అక్కడే ఈమె సహాయంతో ఇతని ప్రియుడి సహాయంతో ఆమెను కూడా మర్డర్ చేయటం జరిగింది. ఆ కేసులో కూడా ఆమెని మేము అరెస్ట్ చేసి రిమాండ్ చేయటం జరిగింది. ఆ తర్వాత విజయవాడ ఫోర్ టౌన్ పోలీస్ స్టేషన్ లా అండ్ ఆర్డర్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. సూర్యరావుపేట యాంటీగుండా స్క్వాడ్కి నన్ను నామినేట్ చేయడం జరిగింది. 1987 లిక్కర్ బ్యాన్ సమయంలో డాక్టర్ డిటి నాగ్ గారు యాంటీగుండాకి అప్పుడే టాటా మొబైల్ వెహికల్స్ వచ్చినాయి కొత్తగా, ఒక టీమ్ని ఒక 40 మంది సిబ్బందిని అలాట్ చేయడం జరిగింది. ఆ వెహికల్తో మేము ఏ సెంటర్కి వెళ్ళినా ఆ వెహికల్ వస్తుందంటే సినిమా షూటింగ్ లాగా. అప్పట్లోనే భాషా సినిమా వచ్చింది. భాష 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 అంటూ జనం పారిపోతూ ఉండేవాళ్ళు. రాజకీయ నాయకులు కూడా లారీలు తీసుకొచ్చి ఇమ్మీడియట్గా రాత్రి రాత్రే వాటిని అమ్మేయటం, వాళ్ళు ఎన్నో క్యాష్ చేసుకుంటాం జరిగేది. అలాంటి టెంట్ల మీద చాకచక్యంగా డాక్టర్ డిటి నాయక్ గారి సహాయ సహకారాలతో అనేక 100 కేసులు పెట్టి కొన్ని 100,000 బాటిల్స్ సీజ్ చేసి ఆ పరిస్థితుల్లో నుండి ప్రభుత్వానికి మేము సహాయ సహకారాలు అందించడం వలన మా యొక్క కృషి కూడా ఉందని సగర్వంగా తెలియపరుస్తున్నాను. 3,500 మందికి రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళని డిటి నాయక్ గారి సహాయం సహకారాలతో గ్రామ బహిష్కరణ విజయవాడ సిటీ నుండి కూడా బహిష్కరించడం జరిగింది. ఆ సమయంలో నేను ఆ సమయంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి బదిలీ అవ్వటం జరిగింది. ఒక సెన్సేషనల్ మర్డర్ కేసు అప్పటికే రిపోర్ట్ అయి ఉంది. సకినాల శ్రీనివాస్ అనే అతను వండర్ బ్రాహ్మణ వీధి అతను. అతను వేరే ఎఫ్ఐఆర్లో ఒక అతనికి మెడికో అతనికి గ్రాడ్యుయేట్ ఉన్నాయి. అతన్ని ప్లానెడ్గా ఎన్టీఆర్ యూనివర్సిటీ మెడికల్ హాస్టల్ C13కి రూమ్ నెంబర్ C13 పిలిపించి హెడ్ మీద ఒక రాడ్తో కొట్టడం జరిగింది. అతను సిమీ కోమాలోకి వెళ్ళాక డిసెక్షన్ స్కాల్పెల్ వెపన్తో పార్ట్లన్నీ కూడా డిసెక్షన్ చేసి ఒక ట్రంక్ సూట్ కేసులో పెట్టి డిఫరెంట్ బ్యాగుల్లో మిగిలిన పార్ట్లు పెట్టి కొన్ని పార్ట్లన్నీ కూడా ప్రకాశం బ్యారేజ్లో విసిరివేయటం జరిగింది. లాస్ట్ ట్రంక్ తీసుకెళ్తుంటే వెనకాల స్కూటర్ అయితే ఫాలో అవుతే నైట్ తిరిగే బీట్ కానిస్టేబుల్ అని చెప్పి భయపడి బెంచ్ సర్కిల్ దగ్గరికి వచ్చేటప్పటికి స్కూబిడ్జ్ కాలువ ఉంది, ఆ కాలువలో దాన్ని పారవేసి పారిపోవడం జరిగింది. అది అక్కడి నుండి
40 కిలోమీటర్ల దూరంలో ఉన్న తోటలవల్లూరులో ఒక గేదెలను కాసుకునే ఒక రైతు అది పట్టుకుని బయటికి తీసి ఓపెన్ చేస్తే ఈ మొండు మాత్రం కనపడటం జరిగింది. అప్పట్లో దాన్ని ఫోటో తీసి అన్ని పేపర్లో కూడా పబ్లిష్ చేయడం జరిగింది. అప్పుడు అక్కడ వరల రామయ్య గారని ఆయన సిఐ ఇన్వెస్టిగేషన్స్ టేకప్ చేశారు. 2.5 ఇయర్ చేసినా కూడా ఎలాంటి క్లూస్ దాంట్లో రాలేదు. ఆ కేసు నాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాన్ని చాలా మరి ఎంతో కృషి చేసి మంచి టీంని తీసుకుని ఆ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ ఉంది దీంట్లో. ముగ్గురు కూడా మెడికల్ స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ వాళ్ళే. వీళ్ళు ముగ్గురు కలిసి మర్డర్ చేయడం జరిగింది. మా యొక్క ఆ కేసు పర్టికులర్స్ ముసోరి ట్రైనింగ్ సెంటర్ కూడా ఏ విధంగా డిటెక్ట్ చేశారని చెప్పి పంపించడం జరిగింది. 3 సంవత్సరాలు విజయవాడ సిటీ పోలీస్ వారు ఎగ్జిబిషన్లో కూడా ఈ కేసు యొక్క పూర్వపరాలు 3 ఇయర్స్ విజయవాడ లో ఎగ్జిబిట్ చేయడం జరిగింది. 250 అసోసియేషన్ కలిపి వ్యాపార సంస్థలు ఒక సన్మానాన్ని ఏర్పాటు చేశారు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో. ఆ రోజు అది నిజంగా నేను నా జీవితంలో మరపురాని రోజు. 2 లారీలు సరిపడేట దండలు ఆ రోజు నాకు ప్రజెంట్ చేయడం జరిగింది. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక సెన్సేషనల్ మర్డర్ కేసు జరిగింది. అప్పటికే జరిగింది ఆ కేసు కూడా. సత్తులక్ష్మి నామిని మ్యాన్ మిస్సింగ్ కూడా ఉమెన్ మిస్సింగ్ కూడా అప్పుడు కట్టలేదు. ఆ సమయంలో ఆ కేసుని రొటైన్గా నేను నా కేసులో ఉన్న 174 అంటారు ఈ ఇలాంటి అనుమానాస్పద మృతి కేసులన్నింటినీ రివ్యూ చేస్తుంటే ఈ కేసు తగిలింది. ఈ కేసులో అప్పుడు ఇది కూడా దగ్గర 2.5 ఇయర్ జరిగింది కానీ క్లూస్ లేవు. ఆ సమయంలో మరి చాకచక్యంగా దాన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ గారు మేనల్లుడు దాంట్లో ప్రథమ ముద్దాయి ఆ కేసుని ఛాలెంజ్గా తీసుకుని మరి చేద్దామని హైదరాబాద్ ఎఫ్ఎస్ఎల్కి కానిస్టేబుల్ పంపిస్తే పంపించిన రాత్రి తెల్లారేటప్పటికి నన్ను బ్రాడ్ టు విఆర్ అని చెప్పేసి విఆర్లో పెట్టారు. విఆర్ అంటే ఒక వెహికల్ ఉండదు, ఒక రూమ్ ఉండదు, కానిస్టేబుల్ ఉండరు, ఎవరు ఉండరు, చెట్టు కింద కేర్ ఆఫ్ 3 అది పరిస్థితి. దాన్ని అలాగే నేను కంటిన్యూ చేస్తుండగా అసెంబ్లీలో అప్పుడు ఫార్మర్ ముఖ్యమంత్రి గారు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో వేయటం జరిగింది. చేయబోయిన ఎస్ఐని ట్రాన్స్ఫరు మంచాలు తీసుకున్న ఎస్ఐకి మంచి పోస్టింగ్స్ అని చెప్పి అన్ని పేపర్లో పెద్ద క్యాప్షన్స్ రావడం జరిగింది. దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ప్రభుత్వం వారు ఖచ్చితంగా ఎస్ఐ ఎక్కడ ఉన్నాడు అతనికే ఇవ్వమని చెప్పి డీజీపీ గారు ఆదేశించడం జరిగింది. ఆ తర్వాత అక్కడ నుండి పడమట ట్రాఫిక్కి మరి ట్రాన్స్ఫర్ అవ్వటం జరిగింది. ఆ తర్వాత అక్కడే ప్రమోషన్తో ఈస్ట్ గోదావరి అడ్డతీగల సిఐగా మొట్టమొదట ఇన్స్పెక్టర్ ప్రమోషన్తో 2001లో వెళ్ళటం జరిగింది. ఒక ఆర్టీసీ బస్సుని 40 మంది ఎక్స్మేట్స్ హైజాక్ చేసి ఆ దాంట్లో ఉన్న ప్యాసింజర్ని దింపేసి దారగడ్డ ఏజెన్సీకి తీసుకెళ్ళి దారగడ్డలో వదిలేసి వెళ్ళిపోవటం జరిగింది. ఆ వెహికల్ తీసుకురావడం కోసం అప్పుడు ఎస్పీ గారు బాబర్ మీర్జా డిఎస్పీ గారు మమ్మల్ని పంపించడం జరిగింది. నేను మా కొలీగ్ రాజగోపాల్ మేమిద్దరం కలిసి ఆ వెహికల్లో వెళ్తడం జరిగింది. ఈ ఐసర్ వెహికల్లో మేము సిఆర్పి జవాన్లు తీసుకుని వెళ్తుండగా సడన్గా ఒక ప్లాస్ట్ మా ముఖం మీద పట్టడం జరిగింది. ఆ ప్లాస్ట్కి బ్లాస్ట్ అయ్యడం జరిగింది. మరి దాంట్లో 5 చనిపోయారు, 14 మంది కాళ్ళు చేతులు ఇరిగిపోయి నాకు కూడా రైట్ షోల్డర్కి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అవ్వటం జరిగింది. తర్వాత మమ్మల్ని రంపచోడవరం హాస్పిటల్ తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. నేను అక్కడ రంపచోడవరం హాస్పిటల్లో ఉండగా చాలామంది చనిపోయారు అనుకుంటున్నారు. కొన్ని టీవీ ఛానల్ అయితే ఇన్స్పెక్టర్తో సహా 5 మృతి అని చెప్పి స్క్రోలింగ్ వస్తూ ఉంది. అప్పుడు ఇది ఈనాడు విలేకరు కూడా నా దగ్గరే ఉన్నాడు, పక్కనే నాదే నాది, మీరు స్టాప్ చేయండి ప్లీజ్ అని చెప్తే ఆయన వెంటనే అక్కడ నుండి మెసేజ్ ద్వారాగా స్టాప్ చేయటం జరిగింది. ఇక్కడ హై స్కూల్ పిల్లలు, కాలేజీ స్టూడెంట్స్, లెక్చరర్స్, కాలేజీ టీచర్స్ వీళ్ళంతా కూడా పిల్లల్ని తీసుకుని హాస్పిటల్ దగ్గరికి వచ్చారు. బాగానున్నారు సిఐ గారు అని చెప్తే వాళ్ళు నమ్మలేదు, మాకు తీసుకొచ్చి చూపిస్తేనే మేము నమ్ముతాం లేకపోతే వెళ్ళమని చెప్పి హాస్పిటల్ చుట్టూరు కొన్ని వందలాది మంది పిల్లలు చుట్టుముట్టారు. దాన్ని ఒక ట్రెచర్ మీద తీసుకుని సిలైన్ ఎక్కుతూ ఉండగా బయటికి తీసుకొచ్చారు. ఒక సినిమా సీన్లాగా నేను వాళ్ళందరికీ చేతులు ఇప్పి నేను విషయం చెప్తే కేరింతలు కొట్టుకుంటూ ఆనందాలతో వెళ్ళిపోయారు. ఇది నా జీవితంలో మరపురాని రోజు. నేను ఎంతో ఆనందపడిన రోజు. నేను ఆ పిల్లలకి ఏం చేశాను, ఏం కావాలి, ఒక చిన్న కార్యక్రమాన్ని పెట్టి, ఒక ప్రోగ్రాం పెట్టి, తల్లిదండ్రులతో పెట్టి, ఒక అవేర్నెస్ క్యాంప్ పెట్టినందుకు అంత రెస్పాన్స్ వచ్చింది. అప్పటికే నాకు బుల్లెట్ కూడా హెడ్కు తగిలి ఇలా కాలుకుంటూ వెళ్ళిపోయింది. రక్తంతో ఉల్లంతా రక్తం మడుగుతూ ఉన్నాను నేను. చర్మం అంతా చెట్లిపోయి మల్టిపుల్ ఫ్రాక్చర్స్తో సఫర్ అవుతూ ఉన్నాను. ఆ బాధను కూడా మర్చిపోయాను. అప్పట్లో నాకు డేజీ మాలకొండ గారు,
2 lakhs క్యాష్ రివార్డు నాకు ఇప్పించడం జరిగింది. అది నా జీవితంలో హయ్యెస్ట్ అమౌంట్గా ఇప్పటికీ నేను భావిస్తున్నాను. ఆ తర్వాత నాకు భీమవరం రూరల్ సర్కిల్ సీఏగా వేశారు. అక్కడ కూడా నేను అనేకమైన సెన్సేషనల్ కేసులు మరి డిటెక్ట్ చేయడం జరిగింది. 3 ఇయర్స్ 4 మంత్స్ ఉద్యోగం చేయడం జరిగింది. నాకు ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ వచ్చినా ట్రాన్స్ఫర్ కాకుండా ఆపించేవాళ్ళు. కేవలం ప్రజల సహాయ సహకారాలే. మనం ప్రజల్లో ఒకే ఒక మాట చెప్తా, నేను ఎక్కడికి వెళ్ళినా నీ కోసం జీవిస్తే నీలో ఉంటావు, జనం కోసం జీవిస్తే జనంలో ఉంటావని ఒక మహానుభావుడు చెప్పాడు. ఏలూరు స్పెషల్ బ్రాంచ్, జిల్లా స్పెషల్ బ్రాంచ్లో, అది కూడా ప్రెస్టేజియస్ మరి ఎస్పీ గారి యొక్క పర్సనల్ బ్రాంచ్ అది. మరి అక్కడ మరి 6 ఎలక్షన్స్ నేను నా సమయంలో జరిగినాయి. దాని అన్నింటినీ కూడా ఎలాంటి ఇన్సిడెంట్ జరుపుకోకుండా చాలా దిగ్విజయంగా ఎస్పీ గారికి ఎంతో వెన్నెముకలాగా నేను పనిచేయటం జరిగింది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏలూరుకి నాకు ట్రాన్స్ఫర్ అయ్యటం జరిగింది. గవర్నమెంట్కి కట్టాల్సిన శిస్తుని ఎగ్గొట్టేసేసిన 18 మల్టీనేషనల్ కంపెనీస్ భీమవరం ఏరియాలోనే ఉన్నాయి. అలాంటి కంపెనీస్ అంతా కూడా మరి ఇన్స్పెక్ట్ చేసి కొన్ని కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి ఎగ్గొట్టేసిన కట్టకోకుండా ఉన్న ఫీజెస్ని మళ్ళీ మేము రీఎంబర్ చేసి గవర్నమెంట్ కట్టే విధంగా చేయటం జరిగింది. ఆ తర్వాత నేను విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విజయవాడకి ట్రాన్స్ఫర్ అవ్వటం జరిగింది. అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ గారు అల్లుడు రైస్ మిల్లుని సీ చేయమని ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి వర్యుల దగ్గర నుండి ఇన్స్ట్రక్షన్స్ మా డీజీ గారికి రావడం జరిగింది. మా డీజీ గారు అప్పుడు నర్సింహులో ఆర్ఈ అండ్ ఈఓ అంటే రీజనల్ అండ్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ గారికి అప్పచెప్పడం, వారు నాకు టీం ఫామ్ చేసి రేడ్ చేసే బాధ్యత అప్పచెప్పడం జరిగింది. నేను నా టీం వెళ్ళి మరి రేడ్ చేయటం, 4 లక్షల రైస్ బ్యాగ్స్ దగ్గర దగ్గర సీజ్ చేయటం జరిగింది. ఆ సమయంలో 6 రోజులు నేను చాలా నరకయాతన పడి టీంని అక్కడే పెట్టుకుని ఇబ్బంది పడ్డాను, ఎంతో టెన్షన్ పడ్డాను. ఆ తర్వాత క్లియరెన్స్ వచ్చింది, హైకోర్టు నుండి వాళ్ళు ఆర్డర్స్ తీసుకోవడం జరిగింది. అది అయిన తర్వాత నాకు ఒక హార్ట్ పెయిన్ కూడా వచ్చి స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో జరిగి ఒక 2 స్టెంట్లు కూడా వేయడం జరిగింది. తర్వాత డాక్టర్స్ చెప్పారు నువ్వు ఎక్కువ టెన్షన్ ఫీల్ అవ్వటం వల్లే నీకు ఈ స్ట్రోక్ వచ్చింది. తర్వాత అక్కడి నుండి మళ్ళా ప్రమోషన్తో 2010లో ఏపీఎస్పీ బెటాలియన్స్ మంగళగిరి 6th బెటాలియన్ అంటారు, దాంట్లోకి డీఎస్పీ క్యాడర్లో అసిస్టెంట్ కమాండెంట్గా అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ కూడా ఒక పెట్రోల్ బంక్ని పోలీస్ ఓపెన్ కమర్షియల్ పెట్రోల్ బంక్ని అది నేను ఇనిషియేటివ్ తీసుకుని అప్పుడు డీజీ జయచంద్ర గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం మరి నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి పూర్తిగా నా పేరునే అది సారు పెట్టించటం, దాన్ని ఇంటర్వ్యూకి వెళ్ళటం, A to Z ఫాలోఅప్ చేయటం, ఇప్పుడు అది ఎంతో ప్రాఫిట్గా వాళ్ళకి ఏపీఎస్పీ 6th బెటాలియన్ మంగళగిరి వారికి నడుస్తూ ఉంది. ఆ తర్వాత నేను అక్కడి నుండి రాజమండ్రి నార్త్ జోన్ డీఎస్పీగా ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. ఈ 2014లో మరి బైఫర్కేషన్ ఈ ఆంధ్ర తెలంగాణ ఎయిర్ స్టేషన్లో మరి సబ్ డివిజన్ అన్ని సబ్ డివిజన్లో ధర్నాలు, రాస్తా రోకోళ్ళు, మరి బస్సులు అదల పగలు కొడతాం, అనేక ఇన్సిడెంట్స్ జరిగినాయి ఎక్సెప్ట్ నార్త్ జోన్. ఆ తర్వాత విజయవాడ అసిస్టెంట్ కమిషనర్ క్రైమ్స్కి వెళ్ళటం జరిగింది. అక్కడ కొద్ది కాలం మాత్రమే ఒక 3 మంత్స్ పనిచేశాను. అనంతరము యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్కి బదిలీపై వెళ్ళటం జరిగింది. అక్కడ అప్పుడు యాంటీ కరప్షన్ డీజీ మాల్కొండయ్య సార్ ఉండేవాళ్ళు. వారు అనేకమైన కేసుల్లో కూడా మరి నేను సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్లో డైరెక్టర్ కంట్రోల్ డీజీ ఏసీపీ వారు ఉండటం జరిగింది. ఆ తర్వాత అక్కడ నుండి విజయవాడ మరి బైఫర్కేషన్లో ట్రాన్స్ఫర్ అయ్యి విజయవాడ రావటం జరిగింది. విజయవాడ వచ్చిన కొంతకాలానికి మళ్ళీ అక్కడ అడ్మిన్ డీఎస్పీగా మాల్కొండయ్య సార్ పోస్ట్ చేయడం జరిగింది. నాకు మహోన్నత సేవ పథకం ఆంధ్రప్రదేశ్ పోలీస్ ప్రెస్టేజియస్ మెడల్ మరి 240 డీఎస్పీస్లో నాకు ఒకటికి సారు మరి ప్రపోజ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న కమిటీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఆ రివార్డును నాకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉండగానే అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ రావటం జరిగింది. మళ్ళీ ఏసీబీలోనే దగ్గర దగ్గర ఒక 2 మంత్స్ అడిషనల్ ఎస్పీగా పనిచేసి అనంతరం సిఐడి విజయవాడ రేంజ్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. అక్కడ రీజనల్ ఆఫీసర్ సిఐడి అంటారు, ఆర్ఓ విజయవాడకి బదిలీ అయ్యాను. అక్కడ సుమారుగా 1 ఇయర్ 2 మంత్స్ చేశాను. ఆ తర్వాత ఒక 2 మంత్స్ బ్యాక్ రాజమండ్రి అర్బన్ జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అడ్మిన్గా బదిలీపై రావటం జరిగింది. ప్రజెంట్ నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఇక్కడ మరి శ్రీముఖి వాజ్పేయి ఐపీఎస్ మరి మేడం గారు ఎస్పీగా ఉన్నారు, చాలా డైనమిక్ ఆఫీసరు. ఆమె ఏ
కార్యక్రమం కానీ ఏ వర్క్ చెప్పినా కూడా క్లస్టర్ అండ్ క్లియర్గా ఉంటుంది. ముందు ఆమె కష్టపడద్ది, అందరినీ కష్టపడమని చెప్తారు. అలాంటి ఆఫీసర్స్ నా సర్వీసులో చాలా రేరు. దగ్గర దగ్గర 18 డీజీస్ దగ్గర నేను నా సర్వీసులో నేను వర్క్ చేశాను. ఏ అధికారి అయినా కూడా ఫస్ట్లో కొంతకాలం నా గురించి ఆలోచించిన, చివరికి వెళ్ళే లోపల నన్ను దగ్గర తీసి ఇవారిది నెంబర్ వన్ అని చెప్పేసి అనిపించుకునే నా సర్వీస్ అంతా కూడా ఇప్పటి వరకు నడిచింది. ప్రతి మగాడి వెనకాల విజయానికి ఒక శ్రీమూర్తి కారణం అంటారు. అలాగే అలాంటి శ్రీమూర్తి నా భార్య గురించి కూడా 2 నిమిషాలు చెప్పాలి. మరి నాకు 87 మే 21న రామ తులసి అని వ్యక్తితో మ్యారేజ్ అయింది. ఏనాడు కూడా పిల్లల విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ మార్నింగ్ వెళ్తే ఏ రోజు వస్తామో ఇంటికి, ఎప్పుడు వచ్చి పడుకుంటామో తెలియని పరిస్థితి. అలా కొన్ని వందల వేల రోజులు గడిచిపోయినాయి నా సర్వీసులో. మరి ఆమె ఓపికగా ఓర్పుతో, మరి పిల్లలు, నాకు 3 పిల్లలు, మరి పెద్ద బాబుని MBBS చదివించింది, మరి 2వ బాబుని MS చదివించింది, లండన్లో చేసి వచ్చి ప్రస్తుతం ఇక్కడ విజయవాడలో బిజినెస్ చేస్తున్నాడు. అలాగే పాపము ఇప్పుడు MDS GSL మెడికల్ కాలేజ్ రాజమండ్రి చదువుతుంది. మరి ఈరోజు కూడా మరి పిల్లల యొక్క యోగక్షేమాలు, కుటుంబం యొక్క యోగక్షేమాలు నాకంటే కూడా నా భార్య రామ తులసి ఎక్కువ పెయిన్ తీసుకుని, భగవంతుడు మాకు ఎంత ఇస్తే అంతేనే తృప్తిపడి అల్ప సంతోషి నా భార్య. అలాగే నా పిల్లలు కూడా రత్నాలు. ఈ రోజుకి కూడా వాళ్ళంతా డిసిప్లిన్తోనే పెరిగారు. నమస్కారం అండి, నా పేరు రామ తులసి, నేను మురళీకృష్ణ గారు భార్యనండి. ఆయన జీవితంలోకి నేను వెళ్ళడం చాలా సంతోషకరమైన విషయం అండి. ఆయనకి ఉద్యోగాన్ని ఎంత బాగా ప్రేమిస్తారో సమాజాన్ని కూడా అంతే విధంగా ప్రేమిస్తారు. ఆయనకి తల్లిదండ్రుల మీద ఉన్న గౌరవం, పుట్టిన ఊరి మీద ఉన్న గౌరవం, ఆయన ఊరికి ఏదో చేయాలి అనే తపనతో ఉంటారు. ఆయనకి ఎన్నో అవార్డులు రివార్డులు ఎన్నో వచ్చినాయి, దానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. హాయ్ డాడీ, హౌ ఆర్ యూ? నేను ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నాను అంటే దానికి మెయిన్ వన్ అండ్ ఓన్లీ మెయిన్ కారణం మీరు. నేను ఇంటర్లో ఉన్నప్పుడు మీరు నాకు చెప్పారు ఏంటంటే, నో పెయిన్స్ నో గెయిన్స్, కష్టం లేనిదే సుఖం రాదు అని మీరు నాకు చెప్పిన నీతి అది. అది నేను రాసే ప్రతి బుక్లో ఫస్ట్ నా కొటేషన్ ఉండేది అదే. చెల్లి నీ వీక్నెస్ అయితే నేను తమ్ముడు నీకు స్ట్రెంగ్త్. నిన్న సాధించేసి నీ కాకుండా నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఛాలెంజెస్ ఏంటి అనేది నీ లైఫ్ స్టైలే మాకు ఎగ్జాంపుల్. డాడీ, ప్రతి మనిషికి తన లైఫ్లో ఒక రోల్ మోడల్, ఒక ఇన్స్పిరేషన్ ఉంటారు ఖచ్చితంగా. నా లైఫ్లో సగర్వంగా చెప్పగలను అలాంటి వ్యక్తి ఒకరు ఉన్నారు. వాళ్ళ పేరు జి మురళీకృష్ణ. ఎస్ డాడీ, అది నువ్వే. నేను నా పేరు నవీన్ కృష్ణ అని చెప్పడం కంటే నేను మురళీకృష్ణ గారు అబ్బాయి అని చెప్పుకోవడం చాలా గర్వపడతాను. ఎవరు ఏం చదువుకోవాలన్నా, ఎలా చదువుకోవాలన్నా, ఎవరిని ఇంటరప్ట్ చేయకుండా, ఎవరు ఇష్టాయిష్టాలని వదలకుండా కష్టపడి ఎలా చదవాలి, ఎలా చదివితే అందరూ గౌరవం పొందుతారు, ప్రతి ఒక్కటి చిన్నది కేర్ తీసుకుంటూ మమ్మల్ని బాగా ఆయన రైజ్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్లో ఎంత ఎఫిషియెంట్గా ఉంటారు అనేది మేము ఆయన దగ్గర కంటే జనాలందరూ ఆయన గురించి మాట్లాడుకుంటూ ప్రతి ఒక్కటి వాళ్ళ ద్వారా మేము తెలుసుకుంటూ ఉంటే మాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. డాడీ గురించి చెప్పాలంటే నా బెస్ట్ ఎమోషన్, మేబీ నా ఓన్లీ ఎమోషన్ అనుకుంటా. లైక్ నా చిన్నప్పటి నుంచి రైట్ ఫ్రమ్ LKG టు వాట్ ఐమ్ టుడే, ఐఎమ్ డూయింగ్ మై మాస్టర్స్. నా షూ పాలిష్ చేయడం గుర్తుంది డాడీ నాకు ఇంకా. నువ్వు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు షూ నీట్గా లేకపోయినా నా టై పెట్టడం, నా బెల్ట్ పెట్టడం, నేను స్కూల్ నుంచి బయటికి వచ్చేంతవరకు గేట్ దగ్గర వెయిట్ చేయడం, అటు ఇటు వెళ్ళిపోతే మళ్ళీ నేను గొడవ చేస్తాను అని చెప్పి, అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ యువర్ డాటర్. దిస్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ కెరియర్, మేబీ దిస్ ఇస్ ద న్యూ స్టార్ట్ ఫర్ బోత్ ఆఫ్ అస్. నమస్కారం మాయ గారు, ఈరోజు మీ గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడాలో తెలియట్లేదు. కానీ చిన్నప్పటి నుంచి మీ గురించి వింటమే, కానీ ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్గా చూసింది లేదు. కానీ అనుకోకుండా నేను మీ అల్లుడిని అయ్యాను, దానికి చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను. మీకు ఒక విషయం చెప్పాలి మామయ్య గారు, బిందు పొద్దున్న లెక్సిన దగ్గర నుంచి డాడీ 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 అంటూనే ఉంటుంది. ఎప్పుడు మా డాడీ తర్వాతే నువ్వు అని నాతో గొడవ పడుతూ ఉంటుంది. ఏదో రోజు నేను కూడా నీ తర్వాతే మా డాడీ అని అనిపించుకోవాలని మీరు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మీరు ఎంతో కష్టపడి స్థాయికి వచ్చారు మామయ్య గారు, మీరే మాకు స్ఫూర్తి. మేము కూడా కష్టపడి మీ స్థాయికి ఖచ్చితంగా రావడానికి ప్రయత్నిస్తాం మామయ్య గారు. మురళి చాలా పేద కుటుంబంలోనే పుట్టాడు. చదివించాలి అనే జిజ్ఞాస తల్లి చాలా గొప్పది. బిడ్డ చదవాలి అనే పట్టుదల 1వ తరగతి నుంచి కూడా ఆ బిడ్డను బడికి పంపటంలో, ఈ స్పోర్ట్స్ గేమ్స్లో ఎప్పుడూ ఫస్ట్ టైం అవ్వడు.
నేను ఇక్కడే ప్రాక్టీస్ ఇచ్చేవాడిని మా పిల్లలందరికీ. ఆయన డిఎస్పీగా మళ్ళీ ఒకసారి హై జంప్ పెడితే హై జంప్కి వెళ్ళి వస్తా ఉంటే నన్ను గుర్తొచ్చేవన్నాడు. చిట్టుగూడు ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్గా పనిచేస్తున్నాను. నా పేరు ఎస్ వెంకటేశ్వరరావు అండి. ఇక్కడ వోసాల మురళీకృష్ణ గారు పూర్వ విద్యార్థి. వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరము పిల్లలకి గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే పిల్లల సౌకర్యార్థము పాఠశాలకి 40 కుర్చీలు ఇవ్వటం కూడా జరిగింది. ఆయనతో స్నేహం నాకు 30 సంవత్సరాల నుంచి ఉంది. సబ్ ఇన్స్పెక్టర్గా విజయవాడ పనిచేస్తున్న టైంలో 3 టైమ్స్ ఉత్తమ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విజయవాడ ఆ రోజు హ్యాట్రిక్ కొట్టిన ఏకైక వ్యక్తి ఆయన. తల్లి చనిపోయిన తర్వాత కూడా తండ్రిని చూసుకుంటూ తమ్ముడిని చదివించుకుంటూ ఆయన ఒక దిక్సూచి రాబోయే తరానికి, ఇప్పటి తరానికి, రాబోయే తరానికి ఎంతో దిక్సూచిగా నేను భావిస్తున్నా. నాకు ఆయన 89 నుంచి ఫ్రెండ్. ఆయన అంచెలంచెలో ఎదుర్కొంటూ ఇవాళ ఏఎస్పీ ర్యాంక్ లో ఉన్నారు. ఆయన ఆయన చేసిన సేవ గానే ఆయన డిపార్ట్మెంట్ లో చాలా మంది చూశాను గానే ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా న్యాయం కోసమే పోరాడతాడు. ఆయన ఎంత మంచివాడు అంటే ఆయన మాటలతో చెప్పలేం. ఆయనకు ఉన్న దాంట్లో తినేది కూడా పెట్టే మనస్తత్వం మురళీకృష్ణ గారి. మురళీకృష్ణ గారు నాకు 2014 నుంచి కోరుకుంటే ఏఎస్పీగా చేసినప్పటి నుంచి నాకు పరిచయం ఉంది. ఆయన అప్పటి నుంచి కూడా ఆయన రాజమండ్రి నుంచి వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా నాకు కాంటాక్ట్లో ఉంటూ నా యోగక్షేమాలు తెలుసుకుంటూ నాకు కావాల్సిన సహాయం సహకారం అందిస్తూ ఉన్నారు. అటువంటి మంచి వ్యక్తి నాకు ఈరోజు ఎడిషనల్ ఎస్పీగా రావడం చాలా ఆనందంగా ఉంది. అటువంటి ఎడిషనల్ ఎస్పీ గారు స్టాఫ్కి కావాల్సిన వాళ్ళకి యొక్క కావాల్సిన బెనిఫిట్స్ కోసం ఎన్నో మా పై ఆఫీసులతో మాట్లాడి ఆయన ఇంకా చేస్తున్నారు. అటువంటి వ్యక్తికి దగ్గర పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. మురళీకృష్ణ గారు 2011 నుండి 2015 వరకు కూడా నార్చూన్ డిఎస్పీగా వర్క్ చేశారు. ఆ టైంలో నేను ఆయన వద్ద వర్క్ చేయడం జరిగింది. సార్ దగ్గర వర్క్ చేసే టైంలో కొన్ని ఇంపార్టెంట్ కేసుల్లో ఆయనతో కలిసి నేను ఇన్వెస్టిగేషన్లో తిరగడం జరిగింది. సెన్సేషనల్ ఒక 3 మర్డర్ కేసులు, 1 డెకాయిటీ ఈ డిటెక్ట్ చేయడం జరిగింది. సార్ దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయండి. ప్రస్తుతం ఈ యంగ్ ఎవరైతే కొత్తగా డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతారో వారి ఆఫీసర్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మనం ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తే మనం ఎలా ఫీల్ అవుతాం, అక్కడ ఉన్న ఎస్ఐ గారు, సిఏ గారు, డిఎస్పీ గారు ఆ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని అనుకున్నప్పుడు, ఏ కంప్లైంట్ మన దగ్గరకు వచ్చినా కూడా మనం కంప్లైంట్ అయితే ఎలా ఫీల్ అవుతాం అని భావించినప్పుడు సగం ప్రాబ్లము అక్కడ సాల్వ్ అవుద్ది. ప్రజల్లో మనం బ్యాడ్ అయితే ఏ పని చేయలేం. ఒక అధికారికి ఒక గుర్తింపు రావాలంటే ప్రజా సేవ తప్ప ఇంకొకటి లేదు. యు ఆర్ మెంట్ ఫర్ దట్, అది మర్చిపోతున్నాం మనం. అది మాత్రం ఖచ్చితంగా మనం గమనించి మనమే కంప్లైంట్ అంటే అనుకుని ఏనాడైతే ఫీల్ అవుతామో ఆనాడు సగం ప్రాబ్లము సాల్వ్ అవుద్దని మీరు ఇది గమనించి తప్పకుండా పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలవు. జై హింద్. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి 35 ఏళ్ల పాటు పోలీస్ శాఖలో అన్ని విభాగాల్లో
అలుపెరగని వీరునిలా పనిచేశారు. ఆయన సాహసానికి ప్రతీక మెడికో కేస్, లేడీ కిల్లర్ కేస్, ఇలా ఎన్నో అంతుచిక్కని చిక్కు ప్రశ్నల్లా పడి ఉన్న కేసులను ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా చాకచక్యంగా ఛేదించారు. డ్యూటీలో ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నక్సల్స్ దాడి సైతం ఎదురించి మృత్యుంజయుడిలా నిలిచారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 257 అవార్డులు, మరెన్నో రివార్డులతో పాటు అతి ముఖ్యంగా డ్యూటీ చేసిన ప్రతి చోట ప్రజల ప్రేమాభిమానాలతో ఫ్రెండ్లీ పోలీసుగా పేరు పొందారు. ఒక మంచి తండ్రిగా, ఒక మంచి భర్తగా ఇటు డ్యూటీని అటు ఫ్యామిలీని ఏనాడు నిర్లక్ష్యం చేయకుండా సాగిన ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శప్రాయం.